వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్ వైఫ్ హరిత. అందరూ బాగున్నారు కదండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మనీ సేవింగ్ ప్లాన్తో మీ ముందుకు వచ్చారండి. ఇది వచ్చేసి ఒక 50 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట. అంటే మనం ఒక 50 రోజులు, చాలా తేలికండి, ఇది ఎంత తేలికంటే ఎవరైనా చేయొచ్చు అనమాట. అంత తేలికైనటువంటి మనీ సేవింగ్ ఛాలెంజ్ అండి ఇది. 50 రోజులు, 50 డేస్ మనం గనక నేను చెప్పినట్లు, ఈ వీడియోలో చెప్పినట్లు మనం సేవ్ చేసుకుంటే ఖచ్చితంగా మనము కొంత పొదుపు అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది ఎవరికి అంటే యూస్ఫుల్ ఫర్ లో శాలరీ పీపుల్, అంటే తక్కువ జీతం ఉన్నటువంటి వాళ్ళకి యూజ్ అయ్యేటటువంటి వీడియో అండి. ఆల్మోస్ట్ మనం అన్నీ కూడా అలాగే చేస్తాం కదా, నా వీడియోస్ అన్నీ కూడా జీతం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, మరి ఇంతవరకు పొదుపు చేసుకోలేనటువంటి వాళ్ళు, ఇంతవరకు ఏమీ పొదుపు అనేది లేనటువంటి వాళ్ళు, చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు కూడా సేవ్ చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి ఒక మంచి సేవింగ్ ప్లాన్ అండి. యూస్ఫుల్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్, ఇది అందరికీ తెలిసిందే కదండి. మన వీడియోస్ వచ్చేసి యూస్ఫుల్ ఫర్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ కోసమే సేవింగ్ ఎందుకు చేసుకోవాలి అంటే, డబ్బులున్న వాళ్ళకేమో, మరి వాళ్ళకి ఎటు డబ్బులు ఉంటాయి కాబట్టి సేవింగ్తో పని ఏముంది చెప్పండి. అదే డబ్బులు లేని వాళ్ళకంటే ఎన్నో ఈరోజు గవర్నమెంట్ కానీ ఎన్నో రకాలుగా వాళ్ళకి ఏదో ఒకటి వస్తుంది. మరి ఇంకా లేని వాళ్ళం ఎవరు అండి? మిడిల్ క్లాస్ వాళ్ళమే కదా. కాబట్టి మన వీడియోస్ అన్నీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అయ్యేటట్టుగా నేను చేస్తున్నానండి. అయితే ఈ వీడియోలో నేను ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే, వాళ్ళు సేవ్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే, తప్పకుండా మీ వెల్ విషర్స్ అందరికీ కూడా మన ఛానల్ని పరిచయం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది వచ్చేసి డైలీ సేవింగ్ ప్లాన్ అనమాట. అంటే నేను కొన్ని వీక్లీ సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి, కొన్ని ఇయర్లీ సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి, కొన్ని వారానికి 2 రోజులే సేవ్ చేసే ప్లాన్స్ ఉన్నాయి, కానీ ఇది మాత్రం ప్రతిరోజు ఇంత అమౌంట్ అని చెప్పి సేవ్ చేసే ప్లాన్ అండి. ఒక్కసారి వెనకటి వీడియోస్ కూడా మీరు వాచ్ చేయకపోతే వాచ్ చేయండి. ఇది వచ్చేసి స్టార్ట్ సేవింగ్ విత్ 1 రూపీ. రూపాయి అంటే ఎవరికైనా తేలికే కదండి. రూపాయి అంటే, రూపాయి అనేది ఒక్కొక్కసారి మనం ఎక్కడో వచ్చోట పెట్టేస్తూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం దాన్ని. అటువంటి రూపాయితో మొదలు పెట్టేటటువంటి సేవింగ్ అనమాట. చిన్న పిల్లల దగ్గర కూడా రూపాయి ఉంటుంది ఖచ్చితంగా. అలాంటి రూపాయితో, 1 రూపీతో సేవ్ చేసేటటువంటి అద్భుతమైనటువంటి సేవింగ్ ఛాలెంజ్ అండి. అయితే ఈరోజు నేను ఇచ్చే కొటేషన్ ఏంటి అంటే, స్పెండ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ సేవింగ్. అంటే మనము డబ్బులు వచ్చిన తర్వాత, మన కష్టపడిన జీతం వచ్చిన తర్వాత, మొత్తం ఖర్చు పెట్టిన తర్వాత, అయ్యో నేనేం పొదుపు చేయలేదు అనుకోకుండా, ముందుగా పొదుపు చేసి మిగిలిన డబ్బుల్ని ఖర్చు పెట్టడం అనేది ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి థాట్ ఆఫ్ ద డే అనమాట. ఓకే అండి, ఇకపోతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తాను అంటే, ఇవి ముందు మీరు ఇది వింటే మోటివేషనల్గా ఉంటుంది, దాని తర్వాత ఇది చూడొచ్చు. ముందు నేను చెప్పినవి వినకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వస్తే మీకు ఏమి మోటివేషనల్గా ఉండదన్నమాట, మీకు చేయాలనిపించదు. అందుకని నేను ముందు చెప్పినవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఇప్పుడు ఈ పేజ్ చూస్తే మీకు చక్కగా క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఇదిగోండి, మన సేవింగ్ ప్లాన్ వచ్చేసి ఒక 50 డేస్ సేవింగ్ ప్లాన్ కదా. కాబట్టి నేను ఇలా ఒక 50 డేస్ వేసానండి. అంటే 50 రోజులు, ఇది మొదటి రోజు అనుకుందాం. మొదటి రోజు అంటే డే 1 వచ్చేసి మనం చెప్పాం కదా ఆల్రెడీ, 1 రూపాయితో మనము స్టార్ట్ చేద్దాం. 1 రూపాయి డే 1లో, 1 రూపాయి డే 2లో, అంటే 2వ రోజు 2 రూపాయలు వేద్దాం, 3వ రోజు 3 రూపాయలు, 4వ రోజు 4 రూపాయలు, 5వ రోజు 5 రూపాయలు, అట్లా ప్రతిరోజు కూడా 1 రూపాయి పెంచుకుంటూ మనం ఏం చేయాలి అంటే, ఒక ముంతలో ఉంటాయి లేదు అంటే, ఒక బాక్స్ ఉంటుంది ఇంట్లో లేదు అంటే, ఒక పర్సో, ఒక కవరో, ఏదో ఒక దానిలో ఒకటంటూ ఈ సేవింగ్ ఛాలెంజ్కి సపరేట్గా మీరు పెట్టుకోండి. సపరేట్గా పెట్టుకొని మార్నింగ్ లేవగానే మనము ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఈ సేవింగ్ ఛాలెంజేనండి. ఎందుకంటే డబ్బులు లేకపోతే మనకి ఎవరికి కూడా విలువ ఉండదండి. విలువ ఉండకపోవడం తర్వాత సంగతి, ముందు మన అవసరాలు తీరాలంటే మనకి డబ్బు కావాలి కదండి. కాబట్టి ఊరికే ఖర్చు పెట్టేయకుండా ఇలాగా ఏముంది, పెద్ద అమౌంట్లు నేను రాయట్లేదు, చూస్తున్నారు కదా. 26 రోజు వచ్చేసి 26 రూపీస్,
తర్వాత 27 రూపీస్, 28 రూపీస్, 29 రూపీస్, 30 రూపీస్, ఇట్లా 30 రూపాయలు వేయటం కూడా నేను కష్టమని నేను అనుకోను. ఎందుకు అంటే ఇది హౌస్ వైఫ్ చేయొచ్చు, అలాగే స్టూడెంట్స్ చేసుకోవచ్చు, లేదు అంటే పాకెట్ మనీ పేరెంట్స్ ఇస్తూ ఉంటారు వాటిల్లో చేసుకోవచ్చు. వీటిల ద్వారా మనము చక్కగా సేవ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అయితే చూస్తున్నారా, ఇలాగా 35th డే వచ్చేసి 35 రూపీస్, 36th డే వచ్చేసి 36 రూపీస్, ఇట్లా సేవ్ చేసుకుంటూ 38 రూపీస్ కదండి, 39 రూపీస్, 40 రూపీస్, ఇక లాస్ట్ 10 డేస్కి వచ్చేసాం. 41వ రోజు వచ్చేసి 41 రూపాయలు, 42 రూపాయలు, 43, 44, 45, ఇట్లా వేసుకుంటూ వెళ్ళామనండి. 50వ రోజుకి మనము దగ్గర పడిపోతున్నాం. 50 రోజు మనము ఎన్ని రూపాయలు వేయాలి, 50 రూపాయలు వేసి ఈ బాక్స్ని క్లోజ్ చేసేద్దాం. చూసారు కదా, ఈ 50 డేస్ సేవింగ్ ఛాలెంజ్ అయిపోయింది. మనం ఏంటి, మ్యాక్సిమం 50 రూపాయలు వేసాం, అంతకంటే ఎక్కువ వేయలేదు. వేసామా, వేయలేదు కదండి. 50 రూపాయల వరకు కూడా వేయొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఈ 50 రూపాయలకు గాను మనకి ఎంత అమౌంట్ వస్తుంది అంటే, ఇది చూసారు కదా వెనక చక్కగా నేను డే వైజ్ వేసి చూపించాను. అయితే 50 రూపాయలకి మనకి 50 డేస్కి వచ్చేటటువంటి అమౌంట్ ఎంత అంటే, మొత్తం మీరు లెక్క పెట్టుకుంటే కనుక 1275 రూపాయలు, అంటే 1275 రూపీస్ వస్తుంది. ఏమి తేలికగా 1000 రూపాయలు, అసలు రూపాయి మర్చిపోయాము అనుకొని వేయటం అంతే కదా. 50 రూపాయలు లేవనుకొని అందులో వేయండి, చక్కగా 1275 రూపాయలు మనకు వస్తుంది. మళ్ళీ ఫస్ట్ డే, మళ్ళీ సెకండ్ డే, థర్డ్ డే, అట్లా మళ్ళీ ఇంకొక ఈ 1275 తీసి పక్కన పెట్టండి, లేదు అంటే అందులోనే ఉంచండి. మళ్ళీ 50 రోజులు అవ్వపోగానే మళ్ళీ 1వ రోజు కింద లెక్క అనమాట. మళ్ళీ 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, అట్లా 50 రూపాయలు వేసుకుంటూ పోండి. ఇలాగా 1 సంవత్సరం వేయాలండి మనం. 1 ఇయర్ వేస్తే గనక మనకి ఎంత అమౌంట్ వస్తుంది అంటే 50 రోజులు అయిపోగానంటే 50 రోజులు మనము 7 సార్లు గనక వేస్తే 8995 రూపాయలు, అంటే 1 సంవత్సరంలో మనకి 8995 రూపాయలు అమౌంట్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇంకొక ఎప్పటికి ఇది 350 రోజులకి, 350 రోజులకు వచ్చేసి 8995, ఇంకో 10 రోజులు ఉంది కదా, మొత్తం కలిపి రౌండ్ ఫిగర్ 10,000 అనేది మనం చేసుకోవచ్చు. ఇది ఎవరికి అంటే, ఇంతవరకు సేవింగ్స్ లేవక్క, చేతిలో 10,000 అన్నా ఉంటే బాగుండు, ఎంతో కొంత ఉంటే బాగుండు పొదుపు అనేది అనుకునేటటువంటి వాళ్ళకి చాలా 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 యూజ్ఫుల్ అయ్యేటటువంటి వీడియో అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మీరు చాలా అడుగున్నారు వీడియోస్, అవన్నీ కూడా నేను రాబోయే రోజుల్లో చేయటానికి ట్రై చేస్తానండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.